జనసేనాని పవన్ కళ్యాణ్ రోజురోజుకు జనానికి భారమవుతున్నారు ఎప్పుడెలా మాట్లాడతారో ఆయనకే తెలియటం లేదు పవన్ ప్రసంగాల్లో స్థుతి పరనిందా తప్ప మరేమీ ఉండవు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆయన అక్కడ పర్యటిస్తున్నారు పిఠాపురంలో పవన్ గెలుపుపై ఉత్కంఠ రేకెత్తిస్తోంది దీంతో సానుభూతి పొందే ఎత్తుగడకు తెరలేపారు ఈ నేపథ్యంలో మరోసారి ప్రాణహాని అంటూ పాత పన్నాగమి పిఠాపురంలో టీడీపీ జనసేన శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు పిఠాపురంలోని రెండున్నర లక్షల మంది ఓటర్లను కలవాలనే కోరిక ఉందన్నారు ప్రతి ఒక్కరితో ఫోటో తీయించుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు భద్రతా కారణాల వల్ల ఇబ్బంది వస్తోందన్నారు జనం ఎక్కువ మంది గుమిగూడినప్పుడు కిరాయి మూకలు చొరబడి సన్నని బ్లేడ్లు తీసుకొచ్చి తనను తన సిబ్బందిని కోసి గాయపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యర్థి పార్టీ పన్నాకాలు తెలుసు కదా అంటూ కొసమెరుపు కామెంట్స్ చేశారు గతేడాది జూన్లో కాకినాడ జిల్లాలో జరిగిన వారాహి యాత్రలో కూడా తనకు ప్రాణహాని ఎదురైందని పవన్ సంచలన కామెంట్స్ చేయటం గమనార్హం తనకు ప్రాణహాని ఉందని పవన్ కామెంట్స్ చేయటం ఇదే మొదటిసారి కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా ఇదే రీతిలో లోకేష్ తనకు ప్రాణహాని తలపెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు ఇవన్నీ సానుభూతి పొందే సినిమా డైలాగ్స్ మినహాయించి వాస్తవాలు లేవని సామాన్య జనం సైతం అనుకుంటున్నారు పిఠాపురంలో తమ అభ్యర్థి వంగా గీతను ఎదుర్కోలేక ఇలా ప్రాణహాని తలపెట్టారంటూ నాటకాలు ఆడుతున్నారని అధికార పక్ష నేతలు మండిపడుతున్నారు వంగా గీత అంటే ఎంతగా భయపడుతున్నారో ప్లేడ్తో కోస్తున్నారనే మాటలే నిదర్శనం అంటున్నారు ఎన్నికల్లో దమ్ముంటే గీతను నేరుగా ఎదుర్కోవాలే తప్ప ఇదేంటని పవన్ కామెంట్స్ ని జనం అసహ్యించుకుంటున్నారు తో తనను కోయటం సంగతేమో కానీ పవన్ మాత్రం కోతలు కోస్తున్నారనే సెటైట్స్ వెల్లువెత్తుతున్నాయి